వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. పుంగనూరు ఘటన అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీకటి రోజు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 10 నెలలు ఉండగా అధికార పార్టీ ప్రతిపక్షం వాళ్ళు ఈ విధంగా దాడులు చేసుకోవడం అనేది మనం అంటే ఒకప్పుడు బీహార్ రాష్ట్రంలో చూస్తుంటే ఇట్లాంటి దాడులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇలాంటి దాడులు చూస్తున్నాం. అంటే బీహార్ ఏమో రాను రానేమో అది డెవలప్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం రాను రాను వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు రాళ్ళు విసుకోవడం ఏంటి, ఆ సమయానికి బీర్ బాటిల్లు రావడం ఏంటి, వాహనాలు తగలబెట్టుకోవడాలేంటి, పోలీసుల పైన రాళ్ళు రువ్వడాలేంటి, సో ఇక్కడ తప్పెవరిది చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ప్రభుత్వం అంటే టీడీపీ నాయకులదా? అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు అనేక రోడ్ షోలు చేశారు, సో అక్కడక్కడ కూడా దాడులు జరిగినాయి. కాకపోతే మరి ఈ రేంజ్లో మాత్రం దాడులు అయితే జరగలేవు. కొన్ని చోట్ల రాళ్ళు దాడులు జరిగినాయి, తర్వాత చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ అలాగే కమాండోస్కి కూడా కొన్ని అంటే దెబ్బలు తగలడం అనేది జరిగింది. సో అది మామూలుగా ఆ విధంగా నడిచిపోవడం అనేది జరిగింది. సో మరి పెద్దిరెడ్డి ఇలాకాలో అంటే పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్య వైరం అనేది ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి కూడా తెలుసు. తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడికైనా సరే వచ్చే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీరు ఇచ్చిన హామీలేంటి, సో ఇప్పుడు చేస్తుంది ఏంటి అని చెప్పేసి, సో తను సాగునీటి ప్రాజెక్టు సందర్శన కోసం అని చెప్పేసి అక్కడ సైడ్ వెళ్తామని చెప్పేసి అన్నారు. తర్వాత ఉంగనూరులో తను ఎంటర్ అయ్యే టైంకి ఆల్రెడీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాయకులది పెద్దిరెడ్డిది కూడా ఒక సమావేశం అయిపోయింది. తర్వాత తను ముందే చెప్పినట్టు రోడ్ మ్యాప్ ప్రకారం వస్తుంటే లేదు ఆ రోజు సడన్ గా వచ్చేసి డైవర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక రోడ్ మీదకి వస్తుంటే దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేసి బైపాస్ మీద నుంచో లేకపోతే మీరు పక్క నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు. సో సరే అని చెప్పేసి ఓ రకంగా కాంప్రమైజ్ కూడా అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చి రెచ్చగొట్టడం, తర్వాత ఇప్పటికీ 5-6 సార్లు దాడులు జరిగినప్పటికీ కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఓపికతో ఉన్నారు. అంటే రానున్నది మన ప్రభుత్వమే, మన ప్రభుత్వం వచ్చినాక చూసుకుందాం ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి. సో సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది, సహనం కోల్పోయారు. సో వాళ్ళంతా రెచ్చగొడుతుంటే వీళ్ళు కూడా రెచ్చిపోవడం అనేది జరిగింది. సో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టకపోతే ఇంత పెద్ద ఇష్యూ కూడా అసలు అయ్యే ఛాయిస్ కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే రాళ్ళు విసరడం కావచ్చు, అవి చాలా క్లియర్గా ఉన్నాయి వీడియోలలో. తర్వాత చంద్రబాబు నాయుడు రావద్దు అని చెప్పేసి లారీలు కూడా అడ్డం పెట్టడము, తర్వాత లారీలు అడ్డం పెడుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, సో ఇది భద్రత వైఫల్యమే కదా ఒక రకంగా చూసుకున్నట్టయితే. అంటే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ పోలీసులు వినాలి, సరే వాళ్ళు ఏది చెప్తే సరే అయ్యా దండం అయ్యా అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టేసి వాళ్ళ డైరెక్షన్లో నడవాలి. సో పోలీసులు అనేది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదు అనేది రాజ్యాంగంలో ఉంది. వాళ్ళు విధులలో చేరేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ చెప్పే మాట అదే, మనం ఏ ఒక్క రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు, మనం శాంతి భద్రతలను కాపాడాలి అని. సో శాంతి భద్రతలను కాపాడాలన్నప్పుడు ఇక్కడ అంటే టీడీపీ నాయకులకి అదే ప్రొటెక్షన్ ఇవ్వాలి, అధికార పార్టీ నాయకులకు అదే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ కేవలం అధికార పార్టీ నాయకులకే ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ డైరెక్షన్లోనే నడిచి వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళు చెప్పినట్టు రూటు డైవర్ట్ చేసి తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు ఏం చేసినా కూడా తానా అంటే తందానా అంటే ఇక్కడ ఆటోమేటిక్గా టీడీపీ నాయకులకి కార్యకర్తలకు కోపం రావడం సహజం. అదేవిధంగా సహనం కోల్పోవడం, తర్వాత చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు విసిరడంతో వాళ్ళు ఇంకా పూర్తి సహనం కోల్పోయారు. సో ఆ విధంగా దాడులు అనేది జరిగినాయి. ఇక్కడ మెయిన్ పోలీసులే సరిగ్గా ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యే ప్రసక్తి లేదు. తర్వాత ఆయన ఏదో ఆయన వస్తుండే రోడ్ మ్యాప్ ప్రకారం తను ఏదో ఆయన 4 మాటలు మాట్లాడుతుండే వెళ్ళిపోతుండే. సో ఇక్కడ దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ రాళ్ళకి కర్రలకి మేము భయపడము, మేము వచ్చిన తర్వాత వేరే రకంగా ఉంటుందని ఇట్లాంటి 2-3 మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయకపోతే ఆయన రాష్ట్రం కోసము మేనిఫెస్టో ఇప్పటివరకు ఏం చేశారు, నేను సాగునీటి ప్రాజెక్టు చూడని కోసం ఎందుకు ఆపుతున్నారు, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి 4 మాటలు మాట్లాడారు
నాడు వెళ్ళిపోతుండే. ఇక్కడనే కాదు, అంటే పుంగనూరే కాదు, గతంలో కూడా శ్రీకాకుళంలో కావచ్చు, పులివెందులలో కావచ్చు, ఇట్లా ప్రకాశం జిల్లాలో కావచ్చు. అంటే వైఎస్ఆర్సిపి నాయకుల అడ్డా అయితే కాదు కదా అది. సో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడైనా ఏమన్నా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రధానంగా ఉందంటేనే ప్రతిపక్ష నాయకులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడినా పవన్ కళ్యాణ్ పైన దారులు, లేకపోతే వారికి కౌంటర్గా ఒకటే డైలాగ్ వాళ్ళకి మూడు పెళ్లిలు అని చెప్పేసి ఆ విధంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆ విధంగా డైవర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడడానికి వచ్చి ఏదైనా ప్రశ్నిస్తామంటే ఇట్లా రోడ్ డైవర్ట్ చేస్తారు, లారీలు అడ్డు పెడతారు, లాఠీ ఛార్జీలు చేపిస్తారు, తలలు కూడా పలగొడతారు. సో ప్రభుత్వం ఇప్పుడే ఈ విధంగా ఉంటాయి. ఇంకెన్నికలకి దాదాపుగా 10-11 నెలలు ఉండగా, సమయం ఉండగా ఇప్పుడే ఈ విధంగా ఉంటాయి. మరి ఎలక్షన్స్ టైంలో ఏంటి పరిస్థితి? ఇది మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యే విధంగా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకారం పోలీసులు నడుచుకోకుండా ఇద్దరికి శాంతి భద్రత విషయంలో సమానంగా ఉంటే మాత్రం మున్ముందు ఇలాంటి దాడులు జరగవని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏందో చంద్రబాబు నాయుడు రెచ్చగొడితేనే ఈ విధంగా జరిగిందని. సో చంద్రబాబు నాయుడు విషయంలో చాలాసార్లు ఆయన పైన దాడి చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. సో అక్కడ పెద్దిరెడ్డి ఉన్నాడని ఒకే కారణంతో పెద్దిరెడ్డి తన ఇలాకాలో తన రేంజ్ చూపించుకోవాలని చెప్పేసి ఏదైతే చిన్న ఇగో వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో మొత్తానికి ఉంగనూరు ఘటన పైన మీ అభిప్రాయాలు, ఇక్కడ తప్పు టీడీపీ పార్టీదా లేకపోతే వైఎస్ఆర్సీపీదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్.